వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని కల్పించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్ పై అలుక్కేద్దాం. అమరేంద్ర బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి అధినేత. ఇక ఇండియాలో మరోసారి నరేంద్ర బాహుబలిదే హవా నడవనుంది. తిరగలేని శక్తిగా మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కానున్నారట. ప్రతిపక్షాల కుమ్ములాట ఓవైపు నడుస్తుండగానే మోదీ తన మార్క్ తో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా దేశంలో నరేంద్రుడి బ్రాండ్ ముందు చిన్నబోయాయి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు మోదీకే పట్టం కడతారని తెలుస్తోంది. चाय वाला चुनौती दे रहा है. न रुकने वाला हूं, न मैं थकने वाला हूं, और न ही झूठ के सामने कभी झुकने वाला हूं. దేశంలో మోదీ మానియా. మూడోసారి నరేంద్రుడికే పక్కాలు. ప్రజల్లో మోదీకి తగ్గది చరిష్మా. రెండు రాష్ట్రాల్లోనే ఆ ప్రభావం. బెంగాల్లో ఒంటరిగానే మమత పోటీ. ఒత్తులపై ఎటూ తేల్చని కాంగ్రెస్. మోదీ హ్యాట్రిక్ పక్కా అంటున్నా. బీజేపీ ఇండియాలో ఇప్పుడు ట్రెండింగ్ పార్టీ. ట్రెండ్ ని ఫాలో అవడం కాదు, తిరుగులేని విక్టరీతో ట్రెండ్ ని సెట్ చేసింది మోదీ టీం. 5 ఏళ్లు మిత్రపక్షాల మద్దతుతో పాలన, తర్వాత 303 లోక్సభ స్థానాల్లో ఘన విజయం, తిరుగులేని మెజార్టీతో 4 ఏళ్ల పాలన, మొత్తంగా 9 ఏళ్లు పూర్తయింది. కానీ ఆయన చరిష్మా ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదు. ఆయన కాకుంటే ఎవరు అన్న ఆలోచనే ప్రజల్లో కలగడం లేదు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ. ఐదేళ్ల పాలన తర్వాత సాధారణంగా అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏళ్లుగా పాలిస్తున్నా ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. దీనికి మరో కారణం విపక్షాల అనేక్యత కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్ష నేతల వ్యవహారం చూస్తుంటే వీరు మోదీకి మూడోసారి ప్రధాని పదవిని అప్పగించే అవకాశమే ఎక్కువగా ఉందంటూ పొలిటికల్ అనలిస్టులు చెప్పకరే చెబుతున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారత్ను అగ్రదేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతూ దూకుడు చూపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ పంజాబ్లో మాత్రమే
కాస్త ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న 20 ఎంపీ స్థానాల్లో ఆప్ కొంత ప్రభావితం చేయగలదు. ఇక కాంగ్రెస్తో జట్టు కాకుండా పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలి కొన్ని కాంగ్రెస్, మరికొన్ని ఆప్కు పడతాయి. ఫలితంగా బీజేపీకే లాభం చేకూరుతుంది. గుజరాత్, గోవాలోనూ ఆప్కు కొంత ఓటు బ్యాంకు ఉండడంతో అక్కడ కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లను ఆప్ చీల్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన 3 ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. వాటితో పాటే బెంగాల్లోని ఓ అసెంబ్లీ స్థానం సహా ఇతర రాష్ట్రాల్లోని 6 స్థానాల ఉప ఎన్నికలు జరిగాయి. బెంగాల్లోని ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో 2024 ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని దీదీ చెబుతున్నారు. కానీ ఎన్నికల నాటికి కాంగ్రెస్తోనే కలిసి వెళ్తుందని తెలుస్తుంది. టీఎంసీ చీఫ్ మమత బెంగాల్లో 3 సార్లు అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం టీఎంసీకి 20 ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా టీఎంసీ పోటీ చేస్తే మోదీ వ్యతిరేక ఓట్లు చీలడం ఖాయం. ఫలితంగానే బీజేపీకే లాభం. మమత, కేజ్రీవాల్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి కాస్త నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దేశంలో వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిదేనని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ఏ పార్టీలకు నాయకత్వం వహిస్తుందన్నది ఇంకా తేలలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. అప్పుడు ఆప్ స్పందించలేదు. తాజాగా సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది. దీనిని కాంగ్రెస్ ఖండించలేదు. దీంతో ఆప్ కాంగ్రెస్ పొత్తు కష్టమే అన్న అభిప్రాయం ఉంది. వివాదాలు సమసిపోవడానికి ఎవరూ చొరవ చూపడం లేదు. ఇక దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ముఖ్యమైన రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు ఏకం కావాల్సి ఉన్నా ఎస్పీ నేతలు మాత్రం కాంగ్రెస్తో ఉన్నట్లు చెబుతున్నా సఖ్యత మాత్రం కనిపించడం లేదు. మేఘాలయ ఎన్నికల ప్రచారంలో ఎస్పీ నేతలను రాహుల్ విమర్శించడం గమనార్హం. ఇక అసలు విషయం ఏంటంటే రాహుల్, మమత, కేజ్రీవాల్ 3 ప్రధాని కావాలనే ఆకాంక్షిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీతో సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుంది. యూపీలోనూ కాంగ్రెస్, ఎస్పీ ఎడమొఖం పెడమొఖంలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మోదీని ఓడించాలంటే కాంగ్రెస్, ఆప్, టీఎంసీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ అవకాశం చాలా తక్కువ ఉందని ఆయా పార్టీల నేతలే చెబుతున్నారు. దీంతో ఈ 3 కలిసి మోదీకి మరోమారు అధికారం కట్టబెడతారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో ఎవరు ఎవరిని కట్టడి చేస్తారో, ఎవరికి అధికారం కట్టబెడతారో తేలనుంది. వెల్కమ్ బ్యాక్.
దేశంలో వారసత్వ రాజకీయాల ట్రెండ్ సాగుతుంది. అందులో ప్రాంతీయ పార్టీల్లో మరీ ఎక్కువ. జాతీయ స్థాయిలో ఫోకస్ చేసిన కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే సీనియర్ల దరఖాస్తులపై కాస్త సీరియస్ గా ఉన్న గులాబీ బాస్ కారులో వారసత్వాలకు చోటు లేదని తెగేసి చెబుతున్నారట. ఒకే ఫ్యామిలీ ఒకే టికెట్ అనే నినాదాన్ని ఎత్తుకునే పనిలో పడ్డారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలన, కుటుంబ పాలనపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత, బీఆర్ఎస్ లో ఫ్యామిలీ ప్యాకేజీలకు చెక్, సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు, వారసులకు టికెట్ల కోసం సీనియర్ల పట్టు. కుటుంబ పాలన దేశానికి అత్యంత ప్రమాదమని ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుంచి చెప్పే మాట. 2014 నుంచి దీనిపై మోదీ ఓ యుద్ధమే చేస్తున్నారు. ఇప్పటికీ ప్రజలకు ఈ విషయం అర్థమవుతుంది. మోదీ ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు, కుటుంబ పాలనతో జరిగే నష్టాలు తెలుసుకుంటున్నారు. అయితే కుటుంబ పాలన సంస్కృతి జాతీయ పార్టీల్లో కంటే ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ. డిఎంకే, ఆర్జేడి, జేడిఎస్, ఎస్పీ, టీడీపీతో పాటు బీఆర్ఎస్ కూడా కుటుంబ పాలనకు అతీతం కాదు. కుటుంబ పాలనపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతూ ఉండడం జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో ఆయన బీఆర్ఎస్ లో కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలకు నో చెప్పాలని గట్టి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నియోజకవర్గాల్లో పట్టుందన్న కారణంగా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అడుగుతున్న చాలా మంది సీనియర్లకు తాజా నిర్ణయంతో కేసీఆర్ చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కోసం అగ్ర కులాలకు చెందిన సీనియర్ నేతలు ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. ఒకరికి ఛాన్స్ ఇస్తే మిగతా వారు కూడా అదే బాటలో నడుస్తారన్న భావనతో ఫ్యామిలీ ప్యాకేజ్ ఎత్తేయాలని గులాబీ బాస్ నిర్ణయించారట. ఏ కుటుంబానికి కూడా రెండు టికెట్లు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించారట. ఇక ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా సర్వేల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఉండబోతుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశారట. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే చాలా మంది సీనియర్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దానిలో తమ కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కేసీఆర్ కు దరఖాస్తు చేసుకున్నారట. ఇక రాబోయే ఎన్నికల్లో వ్యక్తిగతంగా కేసీఆర్ కు, పార్టీ పరంగా బీఆర్ఎస్ కు ఎంతో కీలకం. టికెట్ల కేటాయింపు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయం ఇప్పటికే సర్వేల్లో బయటపడింది. ప్రస్తుత ఎమ్మెల్యేలలో సీనియర్ల కొడుకులు, కూతుర్లు, అల్లుళ్లకు రెండో టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు రోహిత్ కూడా టికెట్ ఇవ్వాలని అడిగారట. ఇక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యూటీ స్పీకర్
పద్మారావు గౌడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి చాలా మంది సీనియర్లు 2 టికెట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే 2 టికెట్లు కాదు, అసలు చాలా మంది సీనియర్లకు కేసీఆర్ టికెట్లు ఇస్తారా అనేదే డౌట్ గా ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నమాట. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా సర్వే రిపోర్టుల్లో మంచి ఫీడ్బ్యాక్ వస్తేనే అనేది కీలక పాయింట్ గా పెట్టుకున్నారు కేసీఆర్. కుటుంబ రాజకీయాలకు చెక్కట్టున్న కేసీఆర్ తన కుటుంబంలోని వారికి ఈ నిబంధన వర్తింపజేస్తారా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చివరకు టికెట్ల పంచాయతీ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్. సీఎం కేసీఆర్ ఏది చేసినా దానికో లెక్క ఉంటుంది. ఉద్యమం ఊపుతో ఫస్ట్ టైం అధికారాన్ని రుచి చూశారు. సంక్షేమ పథకాలతో రెండోసారి గద్దెను ఎక్కారు. అందులో రైతు బంధు చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఇప్పుడైతే ఖజానా ఖాళీ అవడంతో తడిసి మోపిడవుతుంది. దీంతో రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారని గుసగుసలు గుప్పమంటున్నాయి. బంధును బంద్ చేసి కొత్త స్కీమ్ ను తెరపైకి తెస్తారట. ఇక అందులోనూ రైతు రాగమే ఉంటుందనే వార్త చక్కర్ను కొడుతుంది. ఇంతకీ కేసీఆర్ ప్రవేశపెట్టబోయే కొత్త పథకం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి కేసీఆర్. రైతు బంధు పథకంతో రెండోసారి అధికారం. సర్కారు ఖజానాలో ఖాళీ అవుతున్న నిధి. రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ఆలోచనలో గులాబీ బా. భూస్వాములకు మేలు జరుగుతుందని విమర్శలు. 10 ఎకరాల వరకే ఇచ్చే అవకాశాలు. మూడోసారి అధికారంపై కేసీఆర్ కసరత్తు. మళ్ళీ రైతు రాగంతోనే గద్దెనెక్కేలా ప్రణాళిక. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోరాటంతో మొదటిసారి ప్రజలంతా కారు పార్టీకే పట్టం కట్టారు. మొదటి 5 ఏళ్ల పాలన పూర్తవగానే తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావటానికి అనేక సంక్షేమ పథకాలు అనుకూలించాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరోసారి కేసీఆర్కు అధికారం కట్టబెట్టాయనే చెప్పొచ్చు. అయితే గెలిచిన తర్వాత హామీల్లో చాలా వాటిని అమలు చేయలేదు అనేది ప్రతిపక్షాల వాదన. అధికార ప్రతిపక్షాల పోరు పక్కన పెడితే టీఆర్ఎస్ అధికారంలోకి రావటానికి అనుకూలించిన పథకాల్లో రైతు బంధు ఒకటి. జాతీయ రాజకీయాల కోసం ఇటీవలే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన గులాబీ బాస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా రైతు బంధు అమలు చేస్తామని చెబుతున్నారు. ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళతామని ప్రకటించారు. అయితే రైతు అజెండాతో కేంద్రంలో బీజేపీని గద్దదించి తాను అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ తాజాగా తనకు కలిసి వచ్చే రైతు బంధు పథకానికి రామ్ రామ్ చెప్పాలనుకుంటున్నారట. తెలంగాణ
తెలంగాణలో రైతు బంధు కింద రెండు పంటలకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే తాజాగా ఈ యాసంగిలో 11 ఎకరాల్లోపు వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 3వ వారం నుంచే యాసంగి సీజన్, పెట్టుబడి డబ్బులను ఖాతాలో జమ చేసిన సర్కార్ 11 ఎకరాలకు మించి ఉన్నవారికి రైతు బంధు డబ్బులు చెల్లించలేదు. దీంతో రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో ఎందుకు జమ కాలేదని అర్హులైన రైతులు ఆందోళన చెందుతూ వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో రైతు బంధుపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి రైతు బంధు అమలుకు నిధుల సమస్య ఎదురవుతుంది. ప్రతిసారి అనుకున్న సమయానికి నిధులు విడుదల ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెండింగ్ బిల్లులు, చెల్లింపుల అంశంపై కూడా సర్కారుకు తలనొప్పిగా మారాయి. రైతు బంధు అమలు ప్రభుత్వానికి చికాకు తెప్పిస్తోంది. 68 లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు అమలు చేయాలంటే అంత ఈజీ కాదు, ఆషామాషి అంతకన్నా కాదు. పెద్ద మొత్తంలో నిధులు అప్పు చేయాల్సి వస్తుంది. అందుకే రైతు బంధు రద్దు చేసి దానికి సమానంగా కొత్త పథకం ప్రవేశపెట్టాలని సర్కారు యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రైతు బంధుపై విమర్శలు ఉన్నాయి. ఇది భూస్వాములకు ఉపయోగపడేదే తప్ప సన్నకారు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, పేద రైతులకు పెట్టుబడి సాయం కింద సర్కారు ఇచ్చే రైతు బంధు డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయం చేయకుండా సాగులేని గుట్టపుట్టలాంటి భూములకు రైతు బంధు ఇవ్వడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేసేవారికి మాత్రమే రైతు బంధు అమలు చేయాలనే డిమాండు చేస్తున్నారు. కొంతమంది 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు అందరికీ పెట్టుబడి సాయం అందించింది, ఇప్పుడు కొత్త మందికి మాత్రమే ఇస్తే మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ను రైతు బంధు గద్దెనెక్కించింది. ప్రస్తుతం ఈ పథకం సర్కారుకు గుదిబండగా మారటంతో ఈ పథకం స్థానంలో కొత్త స్కీమ్ అమలు చేయాలని గులాబీ బాసు యోచిస్తున్నారు. రైతు బంధు ఎత్తేసి రైతులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కూడా చూస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేస్తారని, పార్టీ మేనిఫెస్టోలో పెట్టడమో లేదంటే ఎన్నికలకు వెళ్లే ముందు అమలు చేయడమో చేస్తారని కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూమి పట్టా పాస్బుక్లు ఉన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని నిధులు కేటాయించాలి, ఎంత అప్పు చేయాల్సి వస్తుంది, వయోపరిమితి విధించాలా అనే అంశాలను కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. లక్షల మందికి ఇస్తున్న రైతు బంధు నిధులతో పోలిస్తే రైతు పెన్షన్ స్కీమ్ ద్వారా నిధులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఈ పథకం తీసుకురావాలని యోచిస్తున్నారన్న సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ఏది చేసినా ఎన్నికల స్టంటను మాత్రం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతు బంధుకు రామ్ రామ్ చెప్పి పెన్షన్లకు ఓకే ఎప్పుడు చెప్తారో మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్, మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.